డిజిటల్ గ్రీన్ వీడియో స్టైల్ గైడ్. డిజిటల్ గ్రీన్ వీడియోలలో తప్పనిసరిగా ఉపయోగించవలసిన వీడియో ఫాంట్స్, వాటి యొక్క రంగులు, ఫాంట్ సైజులకు సంబంధించిన ప్రామాణిక నియమావళి. ఈ స్టైల్ గైడ్ వీడియో ఎడిటింగ్లో ఉపయోగించేటటువంటి వీడియో ట్రాన్సిషన్స్, వీడియో ప్రారంభంలో, ముగింపులో వచ్చే టైటిల్స్కు సంబంధించిన వివరాలకు, క్యాప్షన్, సబ్ టైటిల్స్ మరియు ఆడియోకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఇంకా ఎడిటింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఈ స్టైల్ గైడ్లో ఉన్నటువంటి నియమావళిని విండోస్ మూవీ మేకర్లో చేసి తెలుసుకుందాం. ఫాంట్స్, ఫాంట్స్ రంగులు, ఫాంట్స్ యొక్క సైజులు, టైటిల్ పేజ్ కొరకు ఉపయోగించవలసిన ఫాంట్ రంగులు, తెలుపు, నలుపు, ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ. మీరిక్కడ సూచించబడిన ఏదైనా ఒక రంగును టైటిల్ పేజ్ కొరకు ఉపయోగించవచ్చు. ఫాంట్ బ్యాక్గ్రౌండ్ రంగుగా తెలుపు, ఆకుపచ్చ మరియు బచ్చలిపండు రంగులలో ఏదైనా ఒకదానిని ఉపయోగించవచ్చు. టైటిల్ పేజ్. ఇప్పుడు మనం టైటిల్ పేజ్ రూపొందించడం గురించి ఒక్కసారి చేసి తెలుసుకుందాం. మొదట మూవీ మేకర్లో టైటిల్ సెలెక్ట్ చేసి దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ రంగు, ఉదాహరణకు ఆకుపచ్చ రంగును ఎంపిక చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్స్కు వెళ్ళి గౌతమి ఫాంట్ను ఎంపిక చేసుకుందాం. ఆ ఫాంట్ సైజును 36గా ఎంపిక చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్ యొక్క రంగును తెలుపుగా ఎన్నుకుందాం. ఇప్పుడు వీడియో యొక్క టైటిల్, ఉదాహరణగా ఘన జీవామృతం తయారీ టైప్ చేద్దాం. ఇలా టైప్ చేయబడిన టైటిల్ని ఒకే లైన్లో వచ్చేటట్టుగా సరిచేసుకోవాలి. ఆ తరువాత దానిని బోల్డ్గా మార్చవలసి ఉంటుంది. మనం ఎప్పుడైనా టైటిల్ రూపొందించిన వెంటనే ఆ టైటిల్ సెంటర్ అలైన్మెంట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఒక నమూనా టైటిల్ పేజీ. మనమిప్పుడు ఈ టైటిల్ పేజ్ రూపొందించడాన్ని రెండు ఇతర బ్యాక్గ్రౌండ్ల మీద చేసి తెలుసుకుందాం. ముందుగా మూవీ మేకర్లో టైటిల్ సెలెక్ట్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్గా తెలుపు రంగును ఎంపిక చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్లోకి వెళ్ళి గౌతమి ఫాంట్ని ఎంపిక చేసుకుందాం. ఆ ఫాంట్ సైజుని 36గా సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్ యొక్క రంగును నీలం రంగుగా ఎంపిక చేసుకుందాం. ఇప్పుడు వీడియో యొక్క టైటిల్ ఘన జీవామృతం తయారీని టైప్ చేద్దాం. దానిని తరువాత ఒకే లైన్లో అడ్జస్ట్ చేసి బోల్డ్గా మలచండి. ఇప్పుడు ఇదే పద్ధతిని బచ్చలపండు రంగు మీద చేసి చూద్దాం. ముందుగా మూవీ మేకర్లో టైటిల్ సెలెక్ట్ చేసుకుని దానికి బ్యాక్గ్రౌండ్గా బచ్చలపండు రంగును ఎంపిక చేసుకుందాం. ఫాంట్స్లోకి వెళ్ళి గౌతమి ఫాంట్ను ఎంపిక చేసుకుందాం. దాని యొక్క సైజు 36గా సెలెక్ట్ చేసుకుందాం. ఆ ఫాంట్ యొక్క రంగుగా తెలుపును ఎన్నుకుందాం. ఇప్పుడు వీడియో టైటిల్, ఉదాహరణగా ఘన జీవామృతం తయారీని టైప్ చేద్దాం. ఈ విధంగా టైటిల్ పేజీని రూపొందించుకోవలసి ఉంటుంది.
వీడియో క్రెడిట్ పేజ్ ప్రారంభం. ఇప్పుడు మనం వీడియో క్రెడిట్ పేజ్ ప్రారంభం గురించి తెలుసుకుందాం. ఇది ఒక నమూనా క్రెడిట్ పేజీ. ప్రారంభంలో వచ్చే క్రెడిట్ పేజీ ఈ విధంగా కనిపించాలి. దీని కొరకు మనం ముందుగానే ఒక నమూనా క్రెడిట్ పేజీని రూపొందించుకోవాలి. ఈ ప్రారంభ క్రెడిట్ పేజీ ఆ ప్రత్యేక వీడియో డిజిటల్ గ్రీన్, వారి పార్ట్నర్ సెర్ప్ యొక్క లోగోలతో రూపొందించాలి. ఇప్పుడు మనం వీడియో క్యాప్షన్ స్టైల్ గురించి తెలుసుకుందాం. వీడియో క్యాప్షన్ కొరకు ఉపయోగించవలసిన ఫాంట్ రంగులు నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ మరియు తెలుపు. ఇప్పుడు మనం క్యాప్షన్ పెట్టడం గురించి చేసి తెలుసుకుందాం. మొదటగా మూవీ మేకర్లో క్యాప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్షన్ స్లగ్ను ఇమేజ్ యొక్క కింద భాగంలో పెట్టుకోవాలి. ఫాంట్స్లోకి వెళ్ళి గౌతమి ఫాంట్ను ఎంపిక చేసుకుని దాని యొక్క సైజును 18 లేదా 20గా చూసుకోవాలి. ఇప్పుడు ఫాంట్ కలర్ ఉదాహరణగా తెలుపును ఎన్నుకుందాం. ఇప్పుడు క్యాప్షన్ టైప్ చేసుకోవాలి. తరువాత దానిని ఒకే లైన్లో వచ్చేటట్టుగా సరిచేసుకోవాలి. సబ్ టైటిల్స్. క్యాప్షన్ ఏ విధంగా అయితే డిజైన్ చేశామో ఆ విధంగానే సబ్ టైటిల్స్ కూడా రూపొందించాలి. ముందుగా మూవీ మేకర్లో క్యాప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్స్లోకి వెళ్ళి గౌతమి ఫాంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని సైజును 18 లేదా 20గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్ టైటిల్స్ని టైప్ చేసి దానిని ఒక లైన్గా సరిచేసుకొని దానిని ఇమేజ్ కింద ఉంచాలి. క్యాప్షన్ సబ్ టైటిల్ రూపకల్పనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు. వీడియో క్యాప్షన్స్ తప్పనిసరిగా స్థానిక భాషలో ఉండాలి. ఒక క్యాప్షన్ లేదా ఒక సబ్ టైటిల్లో గరిష్టంగా 2 లైన్లకు మించి ఉండరాదు. ట్రాన్సిషన్స్. ఇప్పుడు మనం వీడియో ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిషన్స్ ఉపయోగించడంలో పాటించవలసిన నియమాలు. కేవలం క్రాస్ ఫీడ్ ట్రాన్సిషన్ను మాత్రమే ఉపయోగించాలి. గరిష్టంగా ఒక వీడియోలో 4 లేదా 5 క్రాస్ ఫీడ్ ట్రాన్సిషన్స్కు మించి ఉండరాదు. ప్రతి ట్రాన్సిషన్ యొక్క డ్యూరేషన్ అనగా వ్యవధి 1 సెకండ్ నుంచి 1.5 సెకండ్కు మించి ఉండరాదు. ఇప్పుడు మనం క్రాస్ ఫీడ్ ట్రాన్సిషన్ ఎలా చేయాలో చూసి తెలుసుకుందాం. మొదటగా ఒక వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాం. తరువాత మూవీ మేకర్లోని యానిమేషన్లోకి వెళ్ళి క్రాస్ ఫీడ్ ట్రాన్సిషన్ను ఎంపిక చేసుకుందాం. దాని యొక్క వ్యవధి డ్యూరేషన్ ముందుగా చెప్పినట్టుగా 1 సెకండ్ నుండి 1.5 సెకండ్గా పెట్టుకుందాం. కటవే షాట్. ఇప్పుడు మనం కటవే షాట్ గురించి తెలుసుకుందాం. కటవే షాట్ అనగా ఏ షాట్ అయితే ప్రస్తుతం చూపిస్తున్న షాటుకు సంబంధించినదైనా ప్రస్తుతం షాట్లో భాగం కానిది. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక ఫెసిలిటేటర్ రైతు
ఇంకొక రైతుకు ఘనజీవామృతం తయారీకి కావలసిన పదార్థాలను గురించి వివరిస్తున్నప్పుడు అప్పుడు ఘనజీవామృతం తయారీలో ఉపయోగించే పదార్థాలను చూపించినట్లయితే దానిని కట్టవే షాట్ అంటారు. కట్టవే షాట్ని ఎడిటింగ్లో ఉపయోగించడం వల్ల ఆ వీడియోకు అదనపు ఆకర్షణ తీసుకురావచ్చు. ఇంకా ఆసక్తికరమైన సమాచారాన్ని దృశ్య రూపంలో చూపించవచ్చు. కటవే షాట్కు ఇంకొక ఉదాహరణ ఇక్కడ మనం చూద్దాం. ఈ చిత్రంలో ఒక ఫెసిలిటేటర్ రైతు ఇంకొక రైతుకు నాడెపు కంపోస్ట్ పిట్ వెదురు దడిని గురించి వివరిస్తున్నప్పుడు అప్పుడు కటవే షాట్గా ఆ నాడెపు కంపోస్ట్ పిట్ తయారీకి వాడేటటువంటి కర్రలు వెదురుతో తయారు చేసిన వెదురు దడిని చూపించవచ్చు. అలా వివరిస్తున్న దానిని దృశ్యరూపకంగా చూపించడం వల్ల అది చూసే ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆడియో ఆడియోకి సంబంధించి ముఖ్య సూచనలు. వీడియోకు సంబంధించిన ఆడియో పూర్తిగా సమాన స్థాయిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మ్యూజిక్ ఉపయోగించినట్లయితే అది చాలా తక్కువ స్థాయిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మాటల ఆడియో కన్నా మ్యూజిక్ ఆడియో చాలా తక్కువగా ఉండాలి. క్రియేటివ్ కామన్స్లోని ఉచిత మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఆడియోకు సంబంధించి ఒకసారి సౌండ్ లెవెల్ని అడ్జస్ట్ చేసి చూద్దాం. మీరు ఒక వీడియో క్లిప్ని ఎంపిక చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో వాల్యూమ్కి వెళ్ళి సౌండ్ అడ్జస్ట్ చేసుకోండి. ఆడియోకు సంబంధించి తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు. ఎటువంటి సినిమా మ్యూజిక్, కాపీరైట్ మ్యూజిక్ను వాడరాదు. క్రియేటివ్ కామన్స్లో ఉచితంగా ఉండే మ్యూజిక్ని మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వీడియో చివరన వచ్చే ఎండ్ క్రెడిట్స్ గురించి తెలుసుకుందాం. ఎండ్ క్రెడిట్స్ యొక్క ఫాంట్ సైజ్ 18 నుంచి 20 మధ్యలో ఉండాలి. గౌతమి ఫాంట్ బోల్డ్ సైజులో ఉండాలి. టైటిల్ పేజీలో ఎన్నుకున్న ఫాంట్ రంగునే ఈ ఎండ్ క్రెడిట్స్కి కూడా ఉపయోగించుకోవాలి. ఎండ్ క్రెడిట్స్ స్క్రీన్ మధ్యలో సెంటర్ అలైన్మెంట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎండ్ క్రెడిట్స్ తప్పనిసరిగా స్క్రోల్ యానిమేషన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎండ్ క్రెడిట్స్ ఎలా రూపొందించాలో ఒకసారి చేసి చూద్దాం. ముందుగా మూవీ మేకర్లో క్రెడిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి టైటిల్ పేజీలో ఉపయోగించిన ఆకుపచ్చ బ్యాక్గ్రౌండ్ రంగును ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళి గౌతమి ఫాంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క సైజుని 18 లేదా 20గా పెట్టుకోవాలి. తరువాత రైతు అనే పదాన్ని టైప్ చేసి దాని కింద రైతు యొక్క పేరు టైప్ చేయాలి. గ్రామం అనే పదాన్ని టైప్ చేసి గ్రామం యొక్క పేరును టైప్ చేయాలి. జిల్లా అనే పదాన్ని టైప్ చేసి జిల్లా యొక్క పేరు టైప్ చేయాలి. రాష్ట్రం అనే పదాన్ని టైప్ చేసి ఆంధ్రప్రదేశ్ని టైప్ చేయాలి. ఆ రాష్ట్రం పేరును టైప్ చేయాలి. ఆ తరువాత ఫెసిలిటేటర్ అనే పదాన్ని టైప్ చేసి ఆ ఫెసిలిటేటర్ యొక్క పేరును టైప్ చేయాలి. ఆ తరువాత ఛాయాగ్రహణం అనే పదాన్ని టైప్ చేసి కెమెరా పర్సన్ పేరుని టైప్ చేయాలి. స్టోరీబోర్డ్ అనే పదాన్ని టైప్ చేసి స్టోరీబోర్డ్ రూపొందించిన వారి పేరును టైప్ చేయాలి. కూర్పు అనే పదాన్ని టైప్ చేసి ఎడిటింగ్ చేసిన వారి పేరును టైప్ చేయాలి. దర్శకత్వం అన్న పదాన్ని టైప్ చేసి
దర్శకత్వం చేసిన వ్యక్తి పేరును టైప్ చేయాలి. చివరగా ఏ నెలలో ఏ సంవత్సరంలో ఆ వీడియో రూపొందించబడిందో టైప్ చేయాలి. ఎండ్ క్రెడిట్స్ యొక్క డ్యూరేషన్ వ్యవధిని 15 సెకండ్ల పాటు పెట్టుకోవచ్చు. ఎండ్ క్రెడిట్స్ సరిచూసుకున్నాక స్క్రోల్ యానిమేషన్ను పరిశీలించాలి. చివరగా డిజిటల్ గ్రీన్ వీడియో రూపకల్పనలో గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు. ఒక విషయం మీద వీడియో రూపకల్పన చేస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించి తప్పనిసరిగా పాటించవలసిన నియమాలన్నింటినీ ఆ వీడియోలో చేర్చాలి. మంచి కెమెరా యాంగిల్స్ ఉన్న షాట్లను మాత్రమే వీడియో ఎడిటింగ్లో వాడాలి. తప్పనిసరిగా మంచి క్వాలిటీతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడియో రికార్డ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అటువంటి ఆడియోని మాత్రమే ఎడిటింగ్లో ఉపయోగించాలి. ఎడిటింగ్లో ఒక క్లిప్ నుంచి చాలా తేలిగ్గా వేరొక క్లిప్లోకి మారేటట్టుగా ట్రాన్సిషన్ ఉండాలి. అంతేకాకుండా వీడియోలో వినిపించే మాటలు చాలా స్పష్టంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. వీడియో చిత్రీకరణలో సాధ్యమైనంత వరకు ప్రశ్నజవాబుల సరళి చర్చా విధానాలతో విషయ వివరణ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఎడిటింగ్లో సాధ్యమైనంత వరకు జంప్ కట్స్ లేకుండా చూసుకోవాలి. ఈ స్టైల్ గైడ్లో వివరించిన విషయాలన్నింటినీ మీరు తప్పక పాటిస్తారని మేము ఆశిస్తున్నాము.